బాహుబలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ తాజాగా తీస్తున్న సినిమా సాహో. ఈ మూవీపై ఇటు టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లో సైతం భారీ క్రేజ్ ఏర్పడింది. బాహుబలి సినిమాతో తనకు వచ్చిన క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా సాహో చిత్రం చేస్తున్నాడు. ఇక ఇతర భాషల మార్కెట్లలో ప్రభాస్ సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సాహోను తెరపైకి తీసుకొస్తున్నారు. బాహుబలిని మించిన బడ్జెట్తో ఈ మూవీ ఆన్ స్క్రీన్ పై వస్తున్నట్లుగా టాలీవుడ్ టాక్. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా 300 కోట్ల రూపాయలతో సాహో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇక 300 కోట్ల రూపాయలతో సుమారు 90 కోట్లను దుబాయ్ షూటింగ్ షెడ్యూల్ కోసం ఖర్చు పెట్టారని సమాచారం. సుమారు 50 రోజులు ఈ షెడ్యూల్లో ఖరీదైన బైకులు, కార్లు, బస్సులు, 250 మంది క్రూ సభ్యుల్ని, అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఎక్విప్మెంట్స్ ని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. అబుదాబి ఫిల్మ్ కమిషన్ తమ రూల్స్ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణకు 30% రాయితీనిచ్చిందంట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బడ్జెట్ వర్కౌట్ చేయడానికి తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ సాహో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య ఆస్ట్రియాలోని ఇన్స్బర్గ్ టిరోల్లో ఓ పాట చిత్రీకరణ పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ చిత్రంలోని సైకో సయాన్ అనే పాటను రిలీజ్ చేశారు. బడ్జెట్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాహో రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.